ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న, ఇప్పుడు కొడంగల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలను కూడా కలుపుతూ దక్షిణ భాగం మొత్తం, అంటే దక్షిణ భాగం అంటే ఈ రూటు, తర్వాత ఈస్టు, వెస్టు, సౌతు, సౌతు, నార్తు, అంటే ఈ దక్షిణ భాగం కింద కలుపుకొని ఈ వికారాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లుగా సృష్టమవుతుంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణము పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం నుండి దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్ఐహెచ్ఏ క్షేత్రస్థాయిలో నిర్వహించిన 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్లను సిద్ధం చేసింది. అంటే ఇంతకుముందే ఇది ప్రణాళిక చేంజ్ చేసినాక ఈ రింగ్ రోడ్ రీజనల్ అలైన్మెంట్ ఎప్పుడైతే మారుతుందో, ఇది మొత్తానికి కొన్ని గ్రామాలను ఇందులోని కలపడము విస్తీర్ణము మళ్ళా పెరిగినట్లు, తర్వాత అధికార వర్గాలు కింద చెప్తున్నాయి. ఇక్కడ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా దాదాపు, అంటే ఇక్కడ సౌతు ఉత్తర దాదాపు పూర్తి అయిపోయింది. ఇందులో మళ్ళీ త్వరలోనే టెండర్లు కింద పిలిచే అవకాశము వచ్చేసింది ఆల్రెడీ. తర్వాత దక్షిణ భాగం వైపు ఎన్ఐహెచ్ఏ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తరణలో రహదారికి సంబంధించిన మ్యాప్లను కూడా మొత్తం టోటల్గా ఈ మొత్తానికి సిద్ధం చేసిన తర్వాత చేసి వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించవలసింది వచ్చింది, పంపించారు గిన తర్వాత సమయంలోనే లోకసభ ఎన్నికలు రావడంలో ఆగిపోయింది. అంటే ఈ త్రిపులారు గత ప్రభుత్వము కొన్ని లక్షల కోట్లకు ఈ త్రిపులారు లీజ్కి ఇచ్చింది కాబట్టి వచ్చిన కొత్త ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ అధికార నియంత్రణము ఏం చేసిందంటే గత ప్రభుత్వం ఇచ్చిన త్రిపులారును మొత్తం తిరిగి కార్యక్రమం కూడా దాదాపుగా ఇది పూర్తి చేసి టెండర్ల కింద పిలిచే అవకాశం కింద ఉండి తిరిగి ఇది క్షేత్రస్థాయిలో నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్లను మొత్తానికి కూడా సిద్ధం చేసి వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపవలసిన సమయంలోనే లోకసభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వము దక్షిణ భాగము ఆర్ఆర్ఆర్ను తాము నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాకుండా దక్షిణ భాగం మొత్తము త్రిపులారు మొత్తం ఏంటంటే ఈ ఆమోదించిన, ఇది సిద్ధం చేసిన తర్వాత కూడా తిరిగి ఇది దక్షిణ భాగం ఆర్ఆర్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రవహిస్తున్న, దాని ప్రాతినిధ్యం చేయిస్తున్న సౌత్ నుంచి నార్త్ వరకు ఇవన్నీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తం, అంతేకాకుండా దక్షిణ భాగం ఆర్ఆర్ తర్వాత నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పిఎంయు పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఎన్ఐహెచ్ఏ రూపొందించిన అలైన్మెంటులో మారుకున్న పలు గ్రామాలు తాజాగా ఇందులో కొన్ని గ్రామాలను కలుపుతూ ఈ ప్రకారమే రహదారి బయటకు వెళ్ళగా కొన్ని గ్రామాలు రహదారి లోపలికి వచ్చాయి. అంటే క్షేత్రస్థాయిలో కూడా సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశము ఉండొచ్చని మొదలే చెప్పడం జరిగింది. అభిప్రాయం మీద ఇది వ్యక్తమవుతుంది. పాలక వర్గము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించిన తర్వాత ఈ ప్రజలకు త్రిపులారు మీద గత ప్రభుత్వం చేసిన అరాచక పరిపాలనను దాన్ని అణగదొక్కి తుంగలో దొక్కి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్న సౌత్ అండ్ నార్త్లో ఈ అవుటర్ రింగ్ రోడ్ విషయంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పి ఈ జాతీయ రహదారులను సమక్ష సమావేశాలు నిర్వహించి పలు గ్రామాలను ఇందులో కలుపుకొని కొన్ని గ్రామాలు రహదారిలోకి ఇందులో వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ త్రిపులారు విషయంలో గట్టిగా చర్య తీసుకొని తెలంగాణ ప్రజలకు అండ్ అంచెలంచెలుగా ఇవన్నీ అవసరం వచ్చే విధానంతో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఈ కార్యవర్గం కింద ఇందులో సమావేశాలు కింద నిర్వహించి ఎన్ఐహెచ్ఏ రూపించిన ఈ అలైన్మెంట్లో కింద పలు గ్రామాలు కింద తాజాగా రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారము తర్వాత బయటకు వెళ్ళగా కొన్ని గ్రామాలు గిన ఇందులోకే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దీన్ని పెరిగింది కిలోమీటర్లు గిన. ఈ కిలోమీటర్లు పెరిగిన తర్వాత గిన ఈరోజు మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు కాంగ్రెస్ ప్రభుత్వము నీతి నిజాయితీగా నిక్కాసంతో తర్వాత వాళ్లకు వీళ్లకు తేడా అనేది ఏంటిదంటే వాళ్ళు చేసిన అరాచక పరిపాలనను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తానికి ఈ రాష్ట్రం ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్ మొత్తము తర్వాత ఎక్కడైతే ఈ కిలోమీటర్లు 189.25 కిలోమీటర్లు కాగా దీన్ని కొన్ని ఊర్లు ఇందులో అలైన్మెంట్లో పేర్కొన్న గ్రామాలు తాజాగా 194 కిలోమీటర్ల వరకు పెరిగి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వికారాబాదు తర్వాత ఈ కొడంగల్లు ఈ అన్ని విషయాల్లో మొత్తం ఉన్నతాధికారులతో పలుసార్లు సమీక్షించి తిరిగి తెలంగాణకు ఈ 3R గత ప్రభుత్వం చేసిన అరాచక పరిపాలనకు ఇప్పుడున్న అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నాక కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. తర్వాత తెలంగాణకి ఈ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారంగా రహదారికి బయటికి వెళ్ళగా కొన్ని గ్రామాలు కలపగా ఇదే సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు చేర్పడం కూడా జరగడము తర్వాత ఇలా NIHIA ప్రతిపాదించిన అలైన్మెంట్ కంటే రాష్ట్ర ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్ను రూపొందించడం జరిగింది.